విమెన్ ఎస్పెషలీ బ్రెస్ట్ గురించి మాట్లాడాలంటే చాలా సిగ్గుపడుతుంటారు చిన్న చిన్న ఊళ్ళల్లో అయితే అది అసలు కాని పని కూడా కొంతమందికి సైజ్ చిన్నగా ఉంటే కూడా ప్రాబ్లం పెద్దగా ఉంటే కూడా ప్రాబ్లం సో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కానివ్వండి లేకపోతే నార్మల్గా ఇన్ లైఫ్లో కానివ్వండి మనకు అది బ్రెస్ట్ స ఇంప్లాంటేషన్ చేయించుకోవాలంటే అసలు ఎక్కడికి రావాలి ఎలా కనుక్కోవాలి ఎవరితో మాట్లాడాలి ఇవన్నీ కూడా ఒక పెద్ద ఇప్పటికీ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కూడా మనకు ఒక పెద్ద ఇష్యూనే సో అలాంటిది ఈ రోజు నేను శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్స్కి వచ్చాను మనతో పాటు డాక్టర్ రాజశేఖర్ సీనియర్ కాస్మెటాలజిస్ట్ ఉన్నారు ఆయన అడిగి అసలు బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ ఏంటి ఎలా చేసుకోవాలి ఎవరికి అవసరము ఇవన్నీ అడిగి తెలుసుకుందాం మనం హలో డాక్టర్ హలో సో ఫస్ట్ బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ అనే వర్డ్ కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఓకే సిటీస్ని పక్కన పెట్టేసి ఈ ఎవరైతే సొఫెస్టికేటెడ్ విమెన్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి ఇప్పటికీ దాని గురించి మాట్లాడడం అనేది ఒక పెద్ద విషయమే అసలు బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ అనేది ఎవరికి అవసరము ఎవరు చేసుకోవచ్చు ఏ ఏజ్ వాళ్ళు చేసుకోవచ్చు ఏ విమెన్ అయినా సిక్స్టీన్ ఇయర్స్ క్రాస్ అయ్యి వాళ్ళకి బ్రెస్ట్ సైజ్ చిన్నగా ఉంది బాగా చిన్నగా ఉంది కొంతమంది పెళ్ళి అయ్యే హస్బెండ్ కంప్లైంట్ చేస్తుండొచ్చు లేదా వాళ్ళు డ్రెస్ వేసుకుంటే ప్యాడెడ్ బ్రా వేసుకున్నా కూడా దే ఆర్ నాట్ హ్యాపీ అన్న వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్ లేకుండా బ్రెస్ట్ టిష్యూని పాడు చేయకుండా బ్రెస్ట్ టిష్యూని ఇన్వాల్వ్ చేయకుండా చిన్ని కట్తో ఐదర్ యాక్సిలర్ యాగ్జిలరీరీ ఇక్కడ కట్ట లేకపోతే ఇక్కడ కట్టుతోన విజ్ ఇన్విజిబుల్గా ఎలా అప్రోచ్ అయ్యి ఇంప్లాంట్ పెట్టాలి అనే దాంట్లో సిరూప్ కాస్మెటిక్స్లో ఏంటంటే మనం ఇంప్లాంట్ పెట్టేది బ్రెస్ట్ గ్లాండ్ వెనకాల అంటే పెక్టోలిస్ మేజర్ ఒక మజిల్ ఉంటుంది కండ కండ పైన కొవ్వుతో పాటు బ్రెస్ట్ కణాలతో పాటు మిల్క్ డాక్ట్తో పాటు ఉండేది పైన బ్రెస్ట్ ఇష్యూ సో బ్రెస్ట్ ఇష్యూని టచ్ చేయకుండా వెనకాల నుంచి ఆ సైజ్ ఆఫ్ ఇంప్లాంట్ వాళ్ళ బాడీ హైట్ని బట్టి షోల్డర్ని బట్టి వాళ్ళ సైజుని బట్టి ఎంత సైజ్ ఆఫ్ ఇంప్లాంట్ పెడితే బాగుంటుంది టూ హండ్రెడ్ సీజీయా టూ ట్వంటీయా టూ ఫార్టీయా టూ సిక్స్టీయా ఇంకా ఎక్కువ ఏ ఇంప్లాంట్ పెడితే వాళ్ళకి బాగుంటుంది అసహ్యంగా ఉండకుండా అందంగా ఉంటుంది అనేది చాలా క్యాలిక్యులేటెడ్గా చాలా ఆ ఫ్యాంటసీని తీర్చుతూనే

ఇది బ్రెస్ట్ టిష్యూ ఉంది ఇది కండ అనుకోండి ఈ కండ పైన ఉన్నదాన్ని కండను సెపరేట్ చేసి ఆ కండ పైన ఇంప్లాంట్ పెడతాం దానిపైన బ్రెస్ట్ టిష్యూ ఉంటుంది సో ఫ్యూచర్లో వాళ్ళకి మిల్కింగ్ చేయాలి మిల్క్ డక్ట్స్ ఉండాలి యాక్టివ్ బ్రెస్ట్ డక్ట్స్ అని ఉంటాం అది అవి యాక్టివ్గా ఉన్నా పిల్లలకి ఫీడ్ చేయాలన్నా దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ వాళ్ళకి బై ప్రెగ్నెన్సీ బ్రెస్ట్ సైజ్ బాగా పెరిగిపోయింది అనుకోండి అప్పుడు వద్దు అనుకుంటే ఇంప్లాంట్ తీం ఇంప్లాంట్ అనేది పర్మనెంట్గా మీ బాడీలో ఉండిపోతుంది అది సిలికాన్ జెల్తో ఉండేది ఇదివరకు సెలైన్ ఇంప్లాంట్స్ ఉండొచ్చినాయి సిలికాన్ జెల్ ఇంప్లాంట్స్ చైనీస్ ఇంప్లాంట్స్ అని రకరకాల ఇంప్లాంట్స్ ఉంటాయి శ్రీరూప్ కాస్మెటిక్ క్లిక్స్లో మనం వాడుతున్న ఇంప్లాంట్ ఏంటి ఏ కంట్రీది వరల్డ్ బెస్ట్ ఏ ఎందుకు దాని వ్యారంటీ కార్డ్లో అది బార్ కోడ్ని స్కాన్ చేస్తే అది ఏంటో కూడా తెలిసిపోతుంది ఇట్ల హ్యావ్ ఎ లైఫ్ టైం వారంటీ సో అట్వంటీ ఇంప్లాంట్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు మిగతా ఇంప్లాంట్స్ మీద బట్ క్వాలిటీ అండ్ సేఫ్టీ ఓకే ఇప్పుడు మీరు రకరకాల ఇంప్లాంట్స్ ఉన్నాయి అని చెప్పారు కదా అసలు అవి ఏంటి ఇప్పుడు ఒక పర్సన్ ఒక పేషెంట్ వచ్చారు అనుకోండి ఇంప్లాంట్ చేసుకోడానికి ఎవరికి ఎలాంటిది సజెస్ట్ చేస్తారు అది చూసన్ బై యూ ఆర్ ద పేషెంట్ హౌ దే గోయింగ్ టు సజెస్ట్ సజెస్ట్ ఓకే మనం చేస్తాం వాళ్ళకి ఈ షేప్ ఈ సైజు ఉన్న ఇంప్లాంట్ మీకు బాగుంటుందమ్మా ఇంతకు మించి పెట్టుకోకండి లేదు డాక్టర్ నాకు ఇంకా బాగా కావాలన్నారు అనుకో డ్రెస్లో ఇలా కనపడుతూ ఇదిలా ఉంటుంది తక్కువ బాడీ ఉండడం బాగోదు టోటల్ షోల్డర్ వేస్ట్ సైజ్ హైట్కి చక్కగా సరిపడే ఎలా ఉంటే బాగుంటుంది అనేది అడ్వైజ్ చేయడం జరుగుతుంది వాళ్ళ రిక్వెస్ట్ని బట్టి వాళ్ళు అడిగేదాన్ని బట్టి మార్పు చేపలు చేసి చేయాల్సి వస్తుంది ఓకే సో నేను వినడం బ్రెస్ట్ ఇంప్లాంట్ చేసుకున్న వాళ్ళు ఎప్పటికీ అంటే వెళ్ళికి ఇలా పడుకోలేరు అని ఐ మీన్ సైడ్ పడుకోలేరు అని నేను అంటే సర్జరీ చేసిన ఫస్ట్ టూ త్రీ వీక్స్ ఆర్ వన్ మంత్ అట్లా పడుకోకూడదు ఎందుకంటే బ్రెస్ట్ ఇంప్లాంట్ పెట్టాక లోపల కనెక్ట్ టిష్యూ తో పాటు ఫైబ్రోసెస్ జరగడము అక్కడ అది టిష్యూలో ఇమిడిపోవడము దాని చుట్టూ అలా స్ట్రెంగ్త్ అయ్యి ఫామ్ అవ్వడము ఇంప్లాంట్ చుట్టూ అనేటప్పుడు మనం దాన్ని డిస్టర్బ్ చేసేలాగా పాడుకుని ప్రెషర్ ఇచ్చామనుకోండి అది డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ప్రాపర్ షేప్లో పెడతాం ప్రాపర్ లోపల ఒక గురువుల క్రియేట్ చేసుకుని దానిలో ఇంప్లాంట్తో వస్తాం కరెక్ట్గా ఆ షేప్ కరెక్ట్గా ఉండి కదలకుండా ఉండడానికి తర్వాత ప్లాస్టింగ్స్ వేస్తాం కొన్ని రోజులు చూస్తాం ప్లాస్టింగ్స్ తర్వాత స్పోర్ట్ ప్లాంటిది వాడుకోమంటాం సో అది ఫస్ట్ టూ త్రీ వీక్స్ లో డిస్టర్బ్ చేసి ఏం చేసిన కొంచెం పక్కకి జరిగినట్టు ఇంప్రాపర్గా కనపడొచ్చు కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు చెప్తాం అది ఫాలో అయితే సరిపోతుంది ఓకే సో విమెన్ బ్రెస్ట్ ఇంప్లాంట్ చేసినప్పుడు వాళ్ళు ఎంత టైంలో ఈ ప్రొసీజర్ అయిపోతుంది అండ్ ఒకవేళ వర్కింగ్ ఉమెన్ అనుకోండి వాళ్ళు లీవ్ పెడతారు సో ఎన్ని రోజులు వాళ్ళు ఆఫీస్కి వెళ్ళకుండా ఉండాలి లేకపోతే వర్క్ చేయకుండా ఉండాలి అలాంటివి టూ త్రీ డేస్ టూ త్రీ డేస్ ఓకే సర్జరీ చేసుకున్నారు చేసిన తర్వాత నెక్స్ట్ డే డిశ్చార్జ్ అయిపోతారు మామూలు చేతులు కాళ్ళు అన్ని కదులుతే మామూలు తిరుగుతూనే ఉంటారు బట్ ఇక్కడ ప్రెషర్ వచ్చి లాగా పరిగెట్టడము మెట్లు స్పీడ్గా దిగడము షేక్ అయ్యే విధంగా ఏదైనా మూవ్మెంట్స్ చేయడము అటువంటివి లేకుండా వన్ మంత్ జాగ్రత్త తీసుకోవాలి ఓకే సో దట్ బ్రెస్ట్ ఇంప్లాంట్ చేసిన కరెక్ట్ ప్లేస్ లో చక్కగా సెట్ అయిపోతుంది ఓకే అలాగే ఇన్ఫెక్షన్స్ లాంటివి అసలేముండవు బట్ ఇన్ఫెక్షన్ ఫ్రీగా ఉండడానికి యాంటీబయోటిక్స్ ఇస్తాము పెయిన్ కిల్లర్స్ ఇస్తాము స్టెరైల్ ప్రికాషన్తో చేస్తే సారీ ఇన్ఫెక్షన్ ఏ రారు అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా ఎనీథింగ్ అంటే ఇది ఒక ఫారిన్ బాడీని మనం ఇంప్లాంట్ చేసుకుంటున్నట్టే మన బాడీలో దెన్ ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా సో కామన్గా రిమోట్ సైడ్ ఎఫెక్ట్ మేము ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాల్లో మా పేషెంట్స్ చూడండి ఇన్ జనరల్గా అక్కడక్కడ వినేది ఏంటంటే ఇన్ఫెక్షన్ రావడమా ఇంప్లాంట్ తీసేయడం జరుగుతుంటుంది ప్రాపర్గా చేస్తే ఇంప్లాంట్ సర్జరీ అయిపోయింది వాటర్ ప్రూఫ్ ప్లాస్టర్ ఉంటుంది ఆ ప్లాస్టర్ వన్ వీక్ తర్వాత తీసేయడం అక్కడ స్టిచ్ ఆ లో కరిగిపోయే స్టిచ్ ఉంటుంది స్టిచ్చెస్ తీయాల్సినవి కూడా ఉండవు సో మినిమం ప్రికాషన్స్ ఫాలో అవ్వడం లాంటివి ఉంటాయి నెక్స్ట్ సైడ్ ఎఫెక్ట్ ఇస్ మనీ ఆన్ ద ద కాస్ట్ ఆఫ్ టైప్ ఆఫ్ ద కాస్ట్ వెరీ అవుతుంది తక్కువ కాస్ట్ ఒకళ్ళు షార్ట్ చేస్తున్నారు ఒక ఇక్కడ చేస్తున్నారు అంటే కాస్ట్ ఇస్ వెరియింగ్ ఇన్ ద మెయిన్ స్టెరిలిటీ ఆపరేషన్ థియేటర్స్ సర్జన్ టీమ్ తో పాటు ఎలా ఉంటుందో అలాగే ఇంప్లాంట్స్ టైప్ ఆఫ్ ఇంప్లాంట్ బట్టి కాస్ట్ మారుతుంది ఓకే సో ఇప్పుడు మీరు కాస్టింగ్ గురించి మాట్లాడినప్పుడు సిటీలో ఐ మీన్ అరౌండ్ వరల్డ్లో మంది బయటకు కూడా వెళ్ళి చేసుకుంటూ ఉంటారు ఏషియన్ కంట్రీస్ కంట్రీస్లో కూడా వెళ్తూ ఉంటారు బట్ హైదరాబాద్లో ఎస్పెషల్లీ మన హైదరాబాద్ సిటీ చూసుకున్నట్లయితే శ్రీరూప్కే వచ్చి ఒక ఒకవేళ ఇంప్లాంట్ చేసుకోవాలనుకునే పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఏంటి వాట్ ఈస్ ద స్పెషాలిటీ కాస్ట్ ఎఫెక్టివ్ అని అంటున్నారు అండ్ దెన్ ఇంకా ఏంటి స్పెషాలిటీస్ వై దే హ్యావ్ టు చూస్ దిస్ ప్లేస్ ఫస్ట్ థింగ్ ప్రాపర్ టీమ్ ఆఫ్ సర్జన్స్ ప్రాపర్ స సర్జికల్ ఏరియా స్టెరైల్ ఆపరేషన్ థియేటర్స్ ద బెస్ట్ ఇంప్లాంట్స్ ఇక్కడే దొరుకుతున్నప్పుడు ఇక్కడే చేసుకుని వన్ డేలు ఇంటికి వెళ్ళిపోగలిగినప్పుడు వై యూ వాట్ ట్రావెల్ ఆల్ ద వే టు సమ్ కంట్రీ అని అప్టాల్ ఇక్ చేసిన పని అక్కడ చేస్తున్నారు విత్ ద స్కిల్ ఈస్ ద సేమ్ ద రిజల్ట్ ఈస్ ద సేమ్ ఇంప్లాంట్స్ క్వాలిటీ సర్జికల్ స్టెరిలిటీ ఇస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ దర్ దట్స్ ఆల్ అండ్ వన్ లాస్ట్ సజెషన్ ఫర్ ద విమెన్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీనే కాకుండా ఎలాంటి వాళ్ళు అసలు బ్రెస్ట్ ఇంప్లాంటేషన్కి వెళ్ళచ్చు అందరూ చేయించుకుంటున్నారు ఇటువరకు ఒక పది సంవత్సరాల ముందు ఇరవై సంవత్సరాల ముందు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ వాళ్ళకి అవసరం పడినట్టుగా అనుకున్నారు కానీ అప్పటికీ కూడా చాలామంది నార్మల్ పీపుల్ చాలామంది వెల్ టుడూ పీపుల్ ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు మామూలు వాళ్ళు పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా చేయించుకుంటున్నారు ఈనాటి నుంచో ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది కొంతమందికి తెలియదు కొంతమందికి తెలుసు కొంతమందికి డౌట్స్ ఉంటాయి చేసుకుంటే ప్రమాదమేమో అని ప్రమాదం ఏం లేదు కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్గా చేసుకుంటే సింపుల్గా టూ డేస్లో వాళ్ళు వెళ్ళిపోవడం మినిమం జాగ్రత్తలు తీసుకోవడం ఏం ఓకే డాక్టర్ వెల్కమ్ సో చూసాం కదండి శ్రీరూప్ కాస్మెటాలజీ క్లినిక్ లో ఇది కూడా చాలా అంటే చాలా ఒక సింపుల్ దీంతో మీకు బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ అయిపోతుంది అని చెప్తున్నారు మనకి ఇక్కడ స్క్రోల్ అవుతున్న లో మీరు కాంటాక్ట్ చేయొచ్చు డైరెక్ట్ గా మాట్లాడొచ్చు మీరు ఇక్కడ సో ఇది కూడా మీకు ఒక సొల్యూషన్ చూపిస్తుంది శ్రీరూప్ థ్యాంక్ యూ సో మచ్ స్టేట్